Hello viewers, how are you? Welcome to my channel Multitask Ideas. Nenu Divyasri. Nenu ee roju video lo meeto oka manchi embroidery work share cheskobothunnanu. Chala unique ga untundi ee work, chala simple ga veskodamu. Dresses ki gaani sarees ki gaani chala chala baaguntundi. Chala simple ga veskochu. Aa work entante Kamal work. Dan kosamani separate ga oka thread vastundi, Kamal work thread anamata. Adi ila untundi. Thread koncham thick regular silk threads laga embroidery thread laga kaakunda ee Kamal work thread anedi koncham thick ga ila untundi chala unique ga untundi design different different designs ala em undo chala unique ga untundi designs lone manam koncham manaku spread cheskune dani batti aa designs anetivi untayi so inga alasyam cheyakunda Kamal work embroidery ela vesukovalo chusedama let's start Kamal work kosam munduga manamu design iskovali chala unique ga untundani cheppanu kada design nenu ippudu ee Kamal work ni 3 petals lo meeku chupistunnanu tarvata maroka video lo 4 petals lo chupistanu deeniki separate ga trays teeskoni alantha avasaram ledhu ila manam simple ga maname vesukovachu chestu ఇలా నేను 3 పెటల్స్ గా తీసుకున్నాను ఇదే వరకు 4 పెటల్స్ గా 5 పెటల్స్ గా గాని తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఫస్ట్ మీకు 3 పెటల్స్ గా చూపిస్తున్నాను ఇలా 3 పెటల్స్ గా తీసాను నెక్స్ట్ వీడియోలో 4 పెటల్స్ గా చూపిస్తాను ఇలా డిజైన్ తీసుకున్నాం కదా కమల్ వర్క్ థ్రెడ్ ఇలా ఉంటుందని చూపించాను కదా దీని కోసం మనము మామూలు నీడిల్ కాకుండా కొంచెం ఇలా పెద్ద నీడిల్ తీసుకోవాలి ఎందుకంటే ఇది థ్రెడ్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా థ్రెడ్ వన్ లేయర్ తోనే తీసుకోవాలి డబుల్ లేయర్ అవసరం లేదు థిక్గా ఉంటుంది కాబట్టి ముందుగా ఫస్ట్ ఈ డిజైన్ని అవుట్లైన్గా వేసుకున్నాం కదా దీని మీదనే థ్రెడ్ తీసుకోవాలి ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చాలా సింపుల్ ఈ వర్క్ ఇలా 6 ఎడ్జెస్ కవర్ అయ్యేలాగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ మిగతా 2 పెటల్స్ కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా నీట్ గా ఫస్ట్ అన్ని ఎడ్జెస్ అంతా నీట్ గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి 6 ఒక పెటల్స్ ఇవి 6 ఒక పెటల్స్ ఇవి 6 ఒక పెటల్స్ ఈ అవుట్లైన్ మనము బాగా స్టిఫ్గా స్టిచ్ చేసుకున్నట్టయితే వర్క్ బాగా స్టిఫ్గా వస్తుంది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఈ 6 ఒక పెటల్స్ అన్నాం కదా ఇప్పుడు 1 by 1 ఒక లైన్ వదిలి ఒక లైన్ ఇలా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ ఒక లైన్ వదిలి ఒక Thank you.
చాలా బాగుంటుంది వర్క్. డ్రెస్సెస్కి అక్కడక్కడ బీట్స్గా కాబట్టి నెక్కి హ్యాండ్స్కి చాలా చాలా బాగుంటుంది వర్క్. ఇప్పుడు ఈ కింద ఉన్న లైన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ ఫోర్ లైన్స్లో మనము స్టిచ్ చేస్తాం. అటు సైడ్కి ఇటు సైడ్కి మార్చుకుంటూ థ్రెడ్ని నైస్ నీడిల్ కన్నా ఇలా కొంచెం పెద్దగా ఉండే నీడిల్ తీసుకున్నట్టయితే వర్క్కు బాగుంటుంది. ఇప్పుడు ఈ టూ లైన్స్ సిక్స్ ఉండేటివి ఫోర్ అయ్యాయి, ఫోర్ ఉండేటివి టూ లైన్స్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇట్లా మార్చుకుంటూ అటు సైడ్కి ఇటు సైడ్కి కంప్లీట్గా వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు నీట్గా వేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట పెట్టెలు అయిపోతుంది. నీట్గా నీడిల్ బ్యాక్ సైడ్ తీసుకొచ్చుకొని ఇలా టై చేసేసుకోవాలి. ఇలా ఈ మిగతా టూ పెటల్స్ కానీ వేసేసుకుంటే కమల్ వర్క్ ఫుల్గా నీట్గా రెడీ అవుతుంది. ఇలా టోటల్గా మనం ఫస్ట్గా వేసుకున్న అవుట్ లైన్స్ అంతా కనపడుకోకుండా ఇలా థ్రెడ్తో కమల్ వర్క్ స్టిచ్ చేసుకుంటాం. దీనికి రకరకాల డిజైన్స్ అలా ఏమి ఉండదు, ఎందుకంటే ఈ వర్క్ ఇలా లైన్స్ని బట్టి వేసుకుంటాం కాబట్టి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది కమల్ వర్క్. ఇప్పుడు ఈ మధ్యలో మనం కుందన్ కానీ బీట్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుంటే ఈ థ్రెడ్తోనే ఫినిషింగ్ చేసుకోవచ్చు. నేను కుందన్ స్టిచ్ చేస్తున్నాను. ఎంతో గ్రాండ్ లుక్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఉబ్బుగా ఉంటుంది కాబట్టి చాలా తిక్కుగా కనిపిస్తుంది కాబట్టి చాలా దూరం నుంచి కూడా వర్క్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది.
చాలా యూనిక్ డిజైన్ కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాదు కాబట్టి చాలా బాగుంటుంది, ఈజీగా వేసుకోవచ్చు. కొంచెం అబ్జర్వ్ చేసి ఎట్లా వేయాలి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా వేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది కమల్ వర్క్. దీన్ని శారీస్కి అక్కడక్కడ బీట్స్గా వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి, నెక్స్ట్కి బార్డర్గా వేసుకోవచ్చు. ఇందులో 3 petals కమల్ వర్క్ చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో 4 petals ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఐ హోప్ ఈ కమల్ వర్క్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్.